सर्वांतरव्यामी देवुनि स्वरमु హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాగణత వహించినటువంటి మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉండగా ఇదిగో నాయన ఈ టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది శ్రోతలు నీ వాక్య వినడానికి మీ ముందుకు వస్తున్నారో ప్రతి హృదయాన్ని మీరే తెరచి మీ అద్దకు ఆకర్షించి నాయన స్థలాలు లేని వారికి స్థలాలు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఆర్థికంగా వెనకబడిన వారికి ఆర్థిక సహాయం అందించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ దాసి రాణి అనూప్ అవినాష్ అంకిత ఈ కుటుంబం కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం యనమల కుదురు విజయవాడ పెనమలూరు మండలం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక ఈ దినం మన అంశము గత వారంలో సంగము అనే అంశాన్ని గురించి ధ్యానించుకున్నాం ఈ వారంలో కూడా దాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం సంగము పార్ట్ టూగా మనం దీన్ని ధ్యానించబోతున్నాం సంగము అనే నిర్వచనం పోయిన వారం మనం చెప్పుకున్నాం సంగం అనగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి రాజులైన యాజక సమూహంగాను పరిశుద్ధ జనముగాను యాజక సమూహంగాను దేవుని సొత్తైన ప్రజలుగాను ఏర్పాటు చేసుకున్నటికే దేవుడు మనల్ని పిలిచాడని సంఘం అనగా ఎక్లీషియా అని గ్రీకులో వ్రాయబడినట్లుగా మనం నేర్చుకున్నాం ఒక దైవజనుడు చెప్తున్నాడు సంఘం అనగా భౌతికమైన కట్టడము కాదు అపొస్తల కార్యము 17వ అధ్యాయము 24వ వచనంలో చదివినప్పుడు హస్తకృతాలయములలో ఆయన నివసింపడు అని పౌలు సెలవిస్తున్నాడు అలాగే యోహాను 4:24లో సమరయ స్త్రీ అంటుంది అయ్యా ఒక గడియ వచ్చుచున్నది ఆ గడియలో ఈ పర్వతమందైనను యెరూషలేములోనైనను దేవుని ఆరాధించరు ఆరాధించవలసిన కాలము వచ్చి ఉన్నది ఆరాధింపవలసిన విధానము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని సమరయ స్త్రీ సాక్ష్యం చెప్తుంది అలాగే మొదటి కొరింథీ 3:16లో పౌలు అంటున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా కనుక ఎవడు దేవుని ఆలయమును పాడు చేయనో వాణ్ణి దేవుడు పాడు చేయనని పౌలు చెప్తున్నాడు సంఘం అనగా ప్రజలు అని మనము గ్రహించాలి సంఘము అనగా కట్టడము కాదు లేదా చర్చి అంటే కట్టడము కాదు ఇంగ్లీష్లో చర్చి అని గ్రీకులో ఎక్లీషియా అని వ్రాయబడింది కనుక చర్చి అనగా భౌతికమైన కట్టడం కానే కాదు చర్చి అనగా ప్రజలు సమూహం దాన్నే ఇప్పుడు మనం నేర్చుకున్నాం పౌలు దానికి కొంత వాక్యాన్ని మనకు ఆధారంగా ఎఫెసి పత్రికలో కొన్ని ఆధారాలు మనకు నేర్పిస్తున్నాడు చూద్దాం సంఘం అనగా క్రీస్తు శరీరము మొట్టమొదటిది సంఘం అనగా క్రీస్తు శరీరము అని పౌలు సెలవిస్తున్నాడు ఎఫెసి పత్రిక 1:22-23 వచనాలు మనం చదువుకుందాం మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి
సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరసుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతే ఉన్నది. కనుక సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరసుగా నియమించెను అంటున్నాడు. ఎవరిని అంటే యేసుక్రీస్తును. 1వ అధ్యాయం 19వ వచనంలో యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. కనుక ఎవరిని ఆయన సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచాడు అంటే యేసు క్రీస్తు యొక్క పాదముల క్రింద సమస్తమును ఉంచి ఆయనను సంఘమునకు శిరసుగా నియమించాడు. ద చర్చ్ ఈజ్ ది హెడ్ ఆఫ్ జీసస్. కనుక సంఘం అనగా క్రీస్తునకు, చర్చ్ ఈజ్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక సంఘం అనగా క్రీస్తు శరీరమై ఉన్నది అని పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక సంఘము శరీరము ప్రాణమును కలిగి ఉంది. కట్టడములో ప్రాణము లేదు, జీవము లేదు. కానీ సంఘములో ఇక్కడ శరీరం ఉంది అంటున్నాడు. శరీరం ఉన్నట్లయితే అవయవాలు కూడా ఉన్నాయి. కన్ను, చెవి, ముక్కు, నోరు, జ్ఞానేంద్రియాలు అన్నీ మనకు కలిగి ఉన్నాయి అని దాని అర్థం. కనుక సంఘం అనగా జీవించేది. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో పౌలు అంటున్నాడు, సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలేనో అది మీకు తెలియబడినట్లు ఆ సంఘము జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ నడుచుకునివలెనో మీకు తెలియబడినట్లు ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటూ ఉన్నాడు. కనుక సంఘం అనగా జీవించేది, జీవము గల దేవుని సంఘము. ఇందులో ఈ సంఘానికి శరీరం ఉంది, ఈ సంఘానికి అవయవాలు ఉన్నాయి, ఈ సంఘానికి శిరస్సు ఉంది. సంఘము క్రీస్తునకు శరీరమైతే క్రీస్తు ఆ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనము అనేక అవయవములు అయి ఉండి క్రీస్తులో శరీరమై ఉన్నాం. ప్రతి అవయవము ఆయనలో అతుకబడి బలమును, క్షేమమును, అభివృద్ధిని పొందినట్లుగా అంతకంతకు అభివృద్ధి పొందుచున్నది అని పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక సంఘము, మరి ఒక ఆయన అన్నాడంట, మన సంఘం చచ్చిపోయింది అన్నాడంట. సంఘం ఏంటండి, చచ్చిపోవడం ఏంటండి అన్నారు. లేదు, చచ్చిపోయింది, నేను ఈరోజు దాన్ని సమాధి చేస్తున్నాను అన్నాడంట. అయితే సమాధి చేయడానికి ముందు అక్కడ పెట్టు ఉంది, ఆ పెట్టులో ఒక్కొక్కడు మూత తీసి చూసిరండి, అందరూ చూసిన తర్వాత ఆ శవాన్ని నేను పూడ్చి పెడతాను అన్నాడంట ఓ పాస్టర్ గారు. ఏంటి పాస్టర్ గారు ఇలాగ అన్నారని ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ పెట్టె మూత తీసి వస్తున్నారంట. ఆ పెట్టెలో ఆయన ఏం చేశాడు, ఒక అద్దాన్ని బిగించాడు. ఈ పెట్టె మూత తెరిచినప్పుడు అద్దంలో వీళ్ళ ముఖం వీళ్ళకే కనపడుతుంది, ఎవరు తెరిచి చూస్తున్నారో వాళ్ళ ముఖం వాళ్ళకి కనపడుతుంది. అందరూ చూశారా అని అంటే అందరం చూసా ఉండాను. ఇప్పుడు దీన్ని నేను పాతి పెడుతున్నాను. చచ్చిపోయింది ఎవరు అంటే ఈ సంఘములో ఒక్కొక్కరు చచ్చిపోయారు అని ఆ దైవజనుని యొక్క నిర్వచనమై ఉంది. కనుక సంఘం ఎలా ఉండాలి అని యోహాన్ అంటున్నాడంటే ప్రకటన గ్రంథంలో, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే. నువ్వుంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నునివెచ్చగా ఉన్నట్లయితే నీ నోట ఉమ్మివేయని ఉద్దేశించున్నాను అంటున్నాడు. కనుక జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, నువ్వు మృతుడవే. సంఘము నామకార్థమైనదిగా ఉండకూడదు, సంఘము ఆచారాత్మకమైనదిగా ఉండకూడదు, సంఘము పేరుకే సంఘముగా ఉండకూడదు. సో కాల్డ్ చర్చ్ పేరుకే సంఘం,
జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, నువ్వు మృతుడవే. మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించునని ఎఫెసి 2:1 లో పౌలు సాక్ష్యమిస్తున్నాడు. కనుక మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయారు, చచ్చిపోయిన మిమ్మల్ని ఆయన క్రీస్తుతో కూడా. కనుక సంఘం అనేది మొట్టమొదటిగా క్రీస్తు శరీరము అని నేర్చుకున్నాం. రెండవదిగా సంఘం అనగా పరికరములు. ఎఫెసి 2:20-22, ప్రతి కట్టడమును ఆయనలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుతున్నారు. మెటీరియల్ ఫర్ ద బిల్డింగ్. ఈ సంఘానికి కొన్ని పరికరాలు కావాలి, వస్తువులు కావాలి, సముదాయం కావాలి. అవి ఇక్కడ సమకూరుస్తున్నాడు. ఏంటివి అంటే 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా. ఒక బిల్డింగ్ నిర్మించేటప్పుడు ముందుగా శంకుస్థాపన అని చేస్తారు, అంటే ఒక రాయిని వేస్తారు, అదే ముఖ్యమైన మూలరాయి. దీని ఫౌండేషన్ ఎవరు? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. అపోస్తులను ప్రవక్తలు పునాది వేశారు. ఈ రాళ్ళు ఎవరు? ఈ ఫౌండేషన్ రాళ్ళు ఎవరు అంటే ప్రవక్తలు, అపోస్తులు. క్రీస్తు యేసు ఏమో కార్నర్ స్టోన్ అయితే ఫౌండేషన్ స్టోన్స్ అపోస్తులు, ప్రవక్తలు. వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. కనుక అపొస్తలకార 2:38 పేతురు బోధ పెంతుకోసు దినమున విన్నవారు 3,000 మంది రక్షణ పొంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును ప్రార్థన చేయుట యందును రొట్టె విరుచుట యందును ఎడతేకయున్నారు అనుంది. దే ఆర్ కంటిన్యూడ్. కనుక వారు ఆ పనిలో నిరంతరము కొనసాగుతున్నారు. కనుక తర్వాత 5,000 మంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత దేవుడు ద్వారాలు తెరిచాడు. అన్యజనుల సమూహం గుంపులు గుంపులుగా వచ్చి యెషయాగ్రంథము 1:17 రాయబడినట్లుగా అంచె దినములలో యెహోవా మందిర పర్వతము అన్ని పర్వతముల కంటే ఎత్తబడును. అన్యజనులు అనేకులు ప్రవాహములుగా వచ్చి అందులో ప్రవేశించెదరు అని యెషయా ముందుగానే ప్రవచించినట్లుగా పెంతెకోస్తు దినాన పేతురు ప్రసంగం తర్వాత దేవుడు ద్వారాలు తెరిచాడు, తలుపులు తెరిచాడు. అన్యజనులు అనేకులు గుంపులు గుంపులుగా వచ్చి సంఘములో చేరుతున్నారు. చేరిన వారికి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద వారు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటి ప్రభువునందు అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ బెనోవలెంట్ అనే మాటకు క్షేమాభివృద్ధి. కనుక సంఘము అభివృద్ధి చెందేదిగా ఉండాలి. అభివృద్ధి చెందడం అంటే ఫిజికల్ గ్రోత్ కాదు. ఇక్కడ యేసు ప్రభు చెప్పేది, ఇళ్ళు కొనుక్కున్నావా, కార్లు కొనుక్కున్నావా, ఉద్యోగాలు వచ్చాయా, పొలాలు వచ్చాయా, భూములు వచ్చాయా, ఎన్ని చోట్ల స్థలాలు కొన్నావు, ఎన్ని బిల్డింగులు కట్టావు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత బంగారం కొన్నావు ఈ సంవత్సరంలో, ఎంత డబ్బు సంపాదించావు, అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇది కాదు గ్రోత్. ఈ సంఘం ఈ సంవత్సరం సంఘానికి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టావు, ఎంత మిగిలింది, ఈ బడ్జెట్ లెక్కలు కాదు కావాల్సింది. అభివృద్ధి పొందడం అంటే యాకోబు పత్రిక 1:23 అక్కడ యాకోబు చెప్పాడు అభివృద్ధి అంటే ఏంటో. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారి ఇబ్బందులు ఆదుకొనుటయును, పరామర్శించుటయు
దేవునికి ఇష్టమైన ఆరాధన అయ్యుందని యాకోబు చెప్తున్నాడు. కనుక దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే దిక్కులేని పిల్లల్ని విధవరాలను వాళ్ళ ఇబ్బందులు పరామర్శించుట. సంఘము యొక్క నైతిక బాధ్యత ఏంటంటే దిక్కులేని పిల్లల్ని విధవరాలని వారి ఇబ్బందులు పరామర్శించుట. రెండవది సంఘము యొక్క నైతిక బాధ్యత ఏంటంటే సువార్తీకరణ, ద ఎవాంజెలైజేషన్. యేసు ప్రభు మార్కు సువార్త 11వ అధ్యాయం 16వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని ప్రతి వానికి శిక్ష విధించబడును అని సెలవిచ్చాడు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18నుండి 20వ వచనాల్లో మరియు కాబట్టి భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసమిచ్చు, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవల్లని వారికి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్తున్నాడు. ఐ ఆమ్ విత్ యూ ఇన్ ద ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జిల్లను నా శిష్యులుగా చేయండి అని ఆయన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించాడు. కనుక వారికి ఉన్న గ్రేట్ కమిషన్ ఏమిటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేరు గనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ, గలలయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందని వారితో చెప్పాడు. డునామో అనే మాటకు భారమైనది, బలమైనది, శక్తివంతమైనది అని అర్థమిస్తుంది. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు అన్నాడు. అంటే దాని నిర్వచనం ఏంటంటే ఒక వ్యక్తి బలంగా ఒక వ్యక్తిని మీద పడినప్పుడు, ఒక బలమైన వ్యక్తి ఒక బలహీనమైన వ్యక్తి మీద పడినప్పుడు ఎంత భారం అతని మీద పడుతుందో అలాగే మీ మీదికి రావడం అంటే బలముగా రావడము అని అక్కడ అర్థమిస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, బలం పొందుతారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు మరి ఆ యొక్క గొప్ప శక్తిని, బలాన్ని మీరు పొందుతారు అంటున్నాడు. మీరు నాకు సాక్షులై ఉంటారు అంటున్నాడు. కనుక మీదికి రావడం అంటే దాని నిర్వచనము అదే ఉంది. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము గురించి మనము తర్వాత నేర్చుకుందాం. మూడవదిగా సంఘం అంటే తెలియబడని మర్మము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఈ మర్మం మీద అనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు. కనుక ద సీక్రెట్ ఆఫ్ ది ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్, సంఘము మర్మము. సంఘము దేవుని యొక్క నిత్య సంకల్పము. అదే పౌలు ఇక్కడ అన్నాడు 3వ అధ్యాయము 8వ వచనం దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. పౌలు చాలా తగ్గించుకుంటున్నాడు. ఇది తన 80వ ఏట రాసిన మాట. నేను పరిశుద్ధుల్లో అత్యల్పుణ్ణి. అలాగే మొదటి తిమోతి
ఒకటవ అధ్యాయము 15వ వచనములో నేను పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. అలాగే అపొస్తలులందరికంటే కడపటి వాడిని అని చెప్పాడు. కనుక ఇక్కడ పౌలు అన్నాడు, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి, ఈ మర్మము నాకు బయలుపరిచాడు. అదేమిటంటే అన్ని జనులు యూదులతో పాటు సమాన వారసులు, అన్ని జనులు ఇంతకుముందు నిరీక్షణ లేని వారు, వాగ్దాన నిబంధనలు లేని వారు, దేవుడంటే తెలియని వారు, దేవునికి దూరస్థులుగా ఉన్నటువంటి వారు, దేవునితో అసమాధానముగా ఉన్నటువంటి వారు, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారు, వారిని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు మరణము ద్వారా నిరీక్షణ కలిగిన వారిగా, వాగ్దానములు కలిగిన వారిగా, యూదులతో సమానులుగా వారసత్వాన్ని ఇచ్చి, నిరీక్షణ కలిగిన వారిగా, వాగ్దాన నిబంధనలు వారికి ఇచ్చి, వారితో సహపాలి వారిగా, వారికి తను తాను ప్రత్యక్షపరుచుకొని, వారిరువురిని క్రీస్తు శిలువ రక్తం ద్వారా ఉభయులని, వారికి మధ్య ఉన్న గోడను పడగొట్టి వారిద్దరిని ఐక్యపరిచాడు అని పౌలు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. వారికి వీరికి సంధి చేశాడు, ఇరువురిని ఐక్యపరిచాడు, యూనిఫైడ్ అంటూ ఉన్నాడు, ఐక్యపరిచాడు. కనుక ఈ మర్మము, ఈ సువార్త మర్మము, అదే రోమాపత్రిక 16:25లో అంటున్నాడు, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులను అగునట్లుగా అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు నాకు బయలుపరచబడిన ఈ మర్మము అని పౌలు అక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కనుక వీరికి సమాన వారసత్వము, వాగ్దాన నిబంధనలు, వీరు క్రీస్తుతో సమాన కుమారత్వము, ఆయన రాజ్యములో పాలు పంపులు వీరికి కూడా ఇస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు వారికే కాదు, వీరికి కూడా వాగ్దాన నిబంధనలు ఇస్తున్నాడు అని పౌలు అంటున్నాడు. కనుక సంఘము తెలియబడని మర్మము దేవుని యొక్క నిత్య సంకల్పం అని 3వ అధ్యాయములో పౌలు చెప్తున్నాడు. ఇక 4వ అధ్యాయానికి వస్తే 4వ అధ్యాయంలో సంఘం యొక్క క్షేమాభివృద్ధి, ఎఫెసీ 4:13లో పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తీకులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించను. అడ్మినిస్ట్రేషన్, సంఘములో ఎవరెవరు ఉండాలి? సంఘములో పరిచారకులు ఉంటారు, సంఘములో విధవరాండ్లు ఉంటారు, సంఘములో ముఖ్యంగా అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తీకులు, ఉపదేశకులు ఉంటారు అని సంఘం యొక్క పరిపాలన ఈ విధంగా ఉంటుంది అని పౌలు నిర్వచిస్తూ ఉన్నాడు. కనుక సంఘం అనగా రాజ్యము, ఈ రాజ్యములో పరిపాలన ఉంటుంది. ఈ పరిపాలన ఆత్మీయమైన పరిపాలన, ఎంత మాత్రం ఇది భౌతికమైనది కాదు, ఇంతకు ముందే చెప్పాను, లౌకికమైనది కాదు, ఇది ఆత్మీయమైనది, ఇది ఆధ్యాత్మికమైనటువంటి పరిపాలన. ఈ పరిపాలనకు ముఖ్య అధ్యక్షుడు క్రీస్తు అయితే, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తీకులు, ఉపదేశకులు వీరందరూ కార్యనిర్వాహకులుగా ఉన్నారన్నమాట. ఒక భవనం ఉన్నట్లయితే దానికి కొంతమంది కార్యనిర్వాహకులు ఉన్నట్లుగా, ఇక్కడ వీరిని దేవుడు కార్యనిర్వాహకులుగా నియమించాడు. తర్వాత 5వదిగా సంఘము ఏమిటంటే, సంఘము వధువు కన్య
అని అపొస్తల కార్యములు ఇది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో చెప్తున్నాడు. చూద్దాం ఎఫెసీ 5 23. క్రీస్తు సంఘమునకు శిరసయ్యను లాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మూర్తయైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కనుక సంఘము వధువు కన్యగా ద బ్రైడ్ చర్చ్ కనుక సంఘము కన్యగా వధువు కన్యగా పరిశుద్ధమైన కన్యగా పిలవబడుతుంది. ఆరవది సంఘం అనగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము అదేమిటంటే సంఘము ఈ భూలోకములో ఒక సైనికుని వంటిది అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల ముందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. కనుక మన పోరాటము అవర్ వేర్ఫర్ అవర్ బ్రాజలింగ్ అవర్ ఫైటింగ్ ఈజ్ ది స్పిరిచువల్. పౌలు అన్నాడు మన యుద్ధోపకరణములు భూ సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను కూల్చివేయనంత శక్తివంతమై ఉన్నవి అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. కనుక మనము ఇక్కడ కలిగి ఉండవలసినటువంటి సాధనాలు 6వ అధ్యాయంలో ఉన్నాయి. ప్రార్థించుకుందాం. అతి పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము అనే పార్ట్ టూగా మరలా నీ వాక్యాన్ని ధ్యానించగా చెప్పబడిన వాక్యాన్ని శ్రోతల హృదయాల్లో భద్రపరిచి నీ ఆత్మను కుమ్మరించి ఆత్మను ప్రోక్షించి ప్రతి హృదయాన్ని వెలిగించి రాజ్యవారసులుగా చేసి మీ వైపు ఆకర్షించమని స్పాన్సర్ చేసిన కుటుంబాలను 30వ అంతలుగా 60వ అంతలుగా 100వ అంతలుగా 1000వ అంతలుగా వర్ధిల్ల చేయమని వారి ప్రతి అవసరాలను తీర్చమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అనేన సహవాసమైన సన్నిధి భూలోకమందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ప్రార్థనా టీవీ శ్రోతలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వనాశనం యేసునామునికి సంపూర్ణ జయం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు అందరికీ. అందరికీ వందనములు. అందరికీ వందనములు.